వేములవాడ పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే మా లక్ష్యమని సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు పేర్కొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా 33 కేవీ లైన్లో బ్రేకర్ బిగించడంలో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చేస్తున్నారని పట్టణ ప్రజలు సెస్ వినియోగదారులు సహకరించాలన్నారు. గత నెల రోజులుగా పట్టణంలోని విద్యుత్ వినియోగదారులకు కరెంటు సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో 33/కేవీ విద్యుత్ లైన్లో కొత్త బ్రేకర్ను అమర్చడం వల్ల వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ పరంగా వినియోగదారులకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. విద్యుత్ లైన్ అభివృద్ధిలో భాగంగా పట్టణ వినియోగదారులకు విద్యుత్ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఏఈ మల్లేశం విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. అందులో భాగమే ఒక సబ్స్టేషన్ అండ్ పాత సబ్స్టేషన్ కి పవర్ సప్లై ఇంట్రప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుతో దాదాపు 90% కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒక రెండు మూడు గంటలలో ఒక రోజులో కంప్లీట్ చేస్తాం. వేములవాడ పట్టణంలోని మరి సెస్ వినియోగదారులకు గత నెల రోజుల నుండి మరి కరెంటు ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా మరి ఎందుకు అవుతుందని చెప్పి కొంతమంది తెలియక మరి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి కరెంటు కష్టాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి మేము ఇక్కడ వేములవాడ సెస్ డైరెక్టర్గా ఇక్కడ ఉన్నప్పుడు మరి మేము ఇక్కడ ఒక బాధలు తెలుసు కాబట్టి మరి ఎవరికి వివరించలేక దాంట్లో ఈరోజు సందర్శనకు వచ్చి మరి ఎన్పీడీసీ అధికారులు గత నెల రోజుల నుండి అంటే దాదాపు ఒక 1 వీక్ ఒక రోజు మళ్ళీ ఒక 4 రోజులకు ఒకసారి తీసుకొని ఎల్సీ తీసుకొని ఇక్కడ 33/11 అంటే మనకు మల్లారం సబ్స్టేషన్ నుంచి వేములవాడ సబ్స్టేషన్కు పవర్ సప్లై అవుతుంది. ఆ పవర్ సప్లై ఆపి వారు అంటే ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే 33/11 కేవీ అనేది ఈ సబ్స్టేషన్ బోయినపల్లి విలాసాగర్కు పవర్ సప్లై అవుతుంది. అయితే పవర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మరి ఈ యొక్క సబ్స్టేషన్ కూడా పవర్కు కరెంటు బంద్ అవుతుంది కాబట్టి మరి ముందస్తుగా వారు ఆ యొక్క ప్రాబ్లమ్స్ను అరికట్టాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక 33/11 కేవీ బ్రేకర్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్రేకర్ తోటి ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇక్కడనే ట్రిప్ అయ్యి మరి మనకు కరెంటు ఏదైనా అనివార్య కారణమైనప్పుడు మరి ఇక్కడనే ఒక 5 నిమిషాల్లో ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఉద్దేశంతో వారు గత అంటే దాదాపు నెల రోజుల్లో ఒక 1 వీక్ ఒకసారి 4 రోజులు ఒకసారి కరెంటు ఎల్సీ తీసుకొని బంద్ చేసి మరి వర్క్ చేయబడుతుంది. ఆ వర్క్లో ఉద్దేశం బాగానే మరి కరెంటు సప్లై అనేది బంద్ చేస్తుంది కాబట్టి మరి వినియోగదారులకు మా పరంగా సెస్ పరంగా అంటే ఎల్టీ హెచ్డీ లైన్ అనేది ఎన్పీడీసీఎల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎల్టీ లైన్ అంటే ఇంట్లోకి వచ్చే కరెంటు మా యొక్క సెస్ ఆఫీసులో అంటే అధికారుల చేతిలో ఉంటుంది. మరి దాని పరంగా మేము ఎక్కడైనా కూడా అంటే కరెంటు ఒక ఎల్టీ లైన్ అంటే బైపాస్ వేములవాడ టౌన్ బైపాస్లో వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అవుతున్న దృశ్య వాస్తవం. అదేవిధంగా వేములవాడ టౌన్లో కూడా కరెంటు కొన్ని ఇబ్బందులు అవుతున్న వాస్తవమే కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా ఇబ్బంది అవుతుంది. తప్పితే మేము అనివార్య కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది. తప్పితే మా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయడానికి ఇబ్బంది మాత్రం అవుతలేదు. దయచేసి మరి సెస్ వినియోగదారులకు ఎలాంటి కష్టమైన ఇప్పటి వరకు అంటే దాదాపు మేము 4.5 ఏళ్ళం అవుతుంది మరి వచ్చిన పనులు ఎలాంటి కష్టమైనా కూడా మరి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వర్షాకాలం ఎంత ఇబ్బంది అయినా కూడా ఒక 5 నిమిషాల్లో కరెంటు పోతే హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో 2 గంటల్లో రెక్టిఫై చేసి కరెంటు సప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి కావున సెస్ వినియోగదారులు పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మేము డెవలప్మెంట్ యాక్టివిటీలో బాగానే కరెంటు వాళ్ళ ఎంపీడీసీ వాళ్ళు తెలిసి తీసుకోవాలనే కోరుతుంది. తప్పించి మా వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నారు.